ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ వెళితే ఇంత అసాధారణమైన రీతిలో స్పెక్యులేషన్స్ రావడం ఇదే తొలిసారి అనుకోవాలి దానికి సమయం సందర్భం కూడా జత కలిశాయని కూడా చెప్పుకోవాలి జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ఒకవైపు సిబిఐ కోర్టులో ఉంది మరోవైపు ఆయన మీద రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు బాణాలు వేస్తున్నాడు దీంతో జగన్ ఢిల్లీ వెళ్ళింది స్వకార్యానికే అన్న దానిని టీడీపీ దాని అనుకూల మీడియా గట్టిగా ప్రచారం చేశాయి దానికి తగినట్లుగానే జగన్ అమిత్ షాతో సుదీర్ఘమైన చర్చలే జరిపారు రఘురామకృష్ణరాజు రెబల్ ఎంపీగా ఉంటూ జాతీయ స్థాయిలో వైసీపీ పరువును తీసుకున్నారు అందువల్ల ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయించాలన్నది జగన్ పట్టుదల ఇంతవరకు ఈ విషయంలో ఎంపీల లెవెల్లోనే విన్నపాలు వెళ్లాయి దానికి పెద్దగా ఫలితం లేకుండా పోయింది అందుకే జగనే రంగంలోకి దిగి ఎవరికి చెప్పాలో వారికే చెప్పారని అంటున్నారు మొత్తం ఏపీ సర్కార్ని తన ఇమేజ్ ని ఇరవై ఏడు మంది ఎంపీలను కూడా పందానికి ఒడ్డి మరీ రఘురామకృష్ణరాజును మాజీ చేయాలని జగన్ గట్టిగానే తలపోస్తున్నారంటున్నారు దీనిని పొలిటికల్ మ్యాటర్ గానే తేల్చుకోవాలని ఆయన భావించే అలా చేశారంటున్నారు కేంద్రంలో సర్వం సహాగా మారి చక్రం తిప్పుతున్న వారి వద్దనే జగన్ ఈ విషయం ప్రస్తావించి తనకెంతటి ప్రతిష్టాత్మకమో చెప్పారని అంటున్నారు అక్కడ నుంచి కనుక సానుకూలంగా రిజల్ట్ వస్తే నరసపురం ఎంపీ సీటుకు ఉప ఎన్నిక ఖాయమని అంటున్నారు తొందరలోనే రఘురామకృష్ణరాజు మాజీ అవుతారని కూడా వైసీపీ వర్గాలు ఊహిస్తున్నాయి ఇక జగన్ సైలెంట్ ఆపరేషన్ తర్వాత వైసీపీ ఎంపీలు మరోసారి స్పీకర్ ఓం బిర్లాను కలిసి రఘురామకృష్ణరాజు మీద వేటు వేయాలని కోరుతారు అంటున్నారు దీంతో ఖచ్చితంగా ఈసారి స్ట్రాంగ్ డెసిషన్ వస్తుందని అంటున్నారు మరోవైపు చూస్తే రఘురామకృష్ణరాజు ఒక్కడు చాలు అన్నట్లుగా సీన్ ఉంది ఇంతమంది వైసీపీ ఎంపీలు ఒక బలమైన ప్రభుత్వం ఉన్నా కూడా తాను మాత్రం అపరిమితమైన రాజకీయ బలంతో పోరాడుతున్నాడు ఆయన కండగా ఒక కీలకమైన కేంద్ర మంత్రి ఉన్నారని చెబుతున్నారు ఆయన సీనియర్ మోస్ట్ కావడంతో ఆయన మాటను ఎవరు కాదనలేని పరిస్థితి ఉందని అంటున్నారు ఆయన సహకారంతోనే రఘురామకృష్ణం రాజు మీద పడడం లేదని అంటున్నారు ఈ విషయంలో బీజేపీలో ఇతర పెద్ద తలకాయలు కూడా ఏమి చేసేది లేదన్న మరో వాదన కూడా ఉంది అయితే అన్ని రోజులు ఒకలా ఉండవు పైగా బీజేపీకి జగన్ అవసరం కనుక ఉంటే తప్పకుండా ఈసారి ఆయన డిమాండ్ మేరకు రాజుని మాజీని చేయను వచ్చు అన్నమాట ఉంది మొత్తానికి కొద్ది రోజులలో జరగబోయే పరిణామాలే జగన్ ఆపరేషన్ సక్సెస్ అయినట్లా కానట్లా అన్నది నిర్ణయిస్తాయని అంటున్నారు